హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం, ఈ కేసులు చాలా ఎక్కువ వస్తున్నాయి. ఏపీటీఎస్లో ఈ కేసులు ఎక్కువ అవుతున్నాయి. మొన్న ఈ మధ్య స్టార్టింగ్లోనే విద్యా సంవత్సరం స్టార్టింగ్లోనే బాచ్పల్లి నారాయణ క్యాంపస్లో, నారాయణ కాలేజ్ హాస్టల్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అలాగే IIIT బాసర్లో కూడా వరుసగా ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిన్న హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఒకే రోజు ఇద్దరు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. అంటే ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతామని, ఎగ్జామ్స్లో సరిగా మార్క్స్ రావట్లేదని, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి, తమకు ఇష్టం లేని కాలేజీలో, ఇష్టం లేని హాస్టల్లో జాయిన్ చేశారని చెప్పేసి రకరకాల వేరియస్ రీజన్స్ ఉన్నాయి. అయితే పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లలకి ఇష్టమైన కాలేజీలోనే జాయిన్ చేయండి, ఇష్టం లేని కోర్సుల్లో జాయిన్ చేయొద్దు, వాళ్ళకి నచ్చని కోర్సులో జాయిన్ చేయొద్దు, వాళ్ళకి నచ్చని కాలేజీల్లో, నచ్చని హాస్టల్స్లో జాయిన్ చేయొద్దు. వాళ్ళు డే స్కాలర్గా ఉంటామంటే డే స్కాలర్గానే జాయిన్ చేయండి, ఇంట్లో ఉండి చదువుకుంటామంటే ఇంట్లోనే మీ దగ్గర ఉన్న కాలేజీలో జాయిన్ చేయండి. వాళ్ళకి ఇష్టాలకి ఎగనెస్ట్గా మీరు వెళ్ళకండి, ఎందుకంటే కొంతమందికి హాస్టల్ లైఫ్ అనేది నచ్చదు, అడ్జస్ట్ అవ్వరు కొంతమంది. అక్కడ హాస్టల్లో ఏంటంటే అందరూ కలిసి రూమ్ షేర్ చేసుకోవాలి, వాష్రూమ్స్ అయినా అందరూ కలిసి షేర్ చేసుకోవాలి, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగాలి, ఇంట్లో ఉన్నట్టు కంఫర్ట్స్ ఉండవు, చన్నీళ్ళ స్నానం చేయాలి, అక్కడ మెస్లో డైనింగ్ హాల్లో పెద్ద లైన్ ఉంటుంది, అక్కడ వెయిట్ చేయాలి, ఒక్కోసారి వాష్రూమ్ల దగ్గర కూడా వెయిట్ చేయాలి. నేను కూడా చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నాను, అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, వాష్రూమ్స్ దగ్గర కూడా వెయిట్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇవన్నీ కొంతమంది నచ్చవు, అయితే కొంతమంది అడ్జస్ట్ అవుతారు, కొంతమంది అడ్జస్ట్ కారు. ఫస్ట్ 3-4 మంత్స్ మనం అడ్జస్ట్ అవ్వాలి. సో స్టూడెంట్స్ కూడా చూడండి, మీరు కొంచెం అలవాటు చేసుకోండి, ఎందుకంటే ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ క్రూషియల్. ఈ 2 ఇయర్స్ మీరు కొంచెం కష్టపడితే తర్వాత మీ లైఫ్ బంగారు బాట అవుతుందన్నమాట. కాబట్టి కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి, కష్టాలను ఓర్చుకోండి. ఓర్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే, మీకు అక్కడ కంఫర్ట్స్ లేకపోతే, ఆ కాలేజీ మేనేజ్మెంట్తో, ప్రిన్సిపల్తో, వార్డెన్తో, వాళ్ళతో మాట్లాడండి, మీ పేరెంట్స్తో మాట్లాడండి. అంతేగాని మనసులో పెట్టుకొని, మీ సమస్యలన్నీ మనసులో పెట్టుకొని మీరు కుమిలిపోయి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సో రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఇలాంటి ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ ఎవరు తీసుకోవద్దు. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండండి, కౌన్సిలింగ్ చేస్తూ ఉండండి. ఏదైనా ప్రాబ్లం ఉందా, నీకు నచ్చపోతే చెప్పు, తీసుకెళ్తాను నేను, ఇంత కంపల్షన్ ఏం లేదు, కంపల్సరీగా ఐఐటీ రావాలని ఏం లేదు, ఐఐటీ ర్యాంక్ కొట్టాలి, ఎంసెట్లో ర్యాంక్ కొట్టాలి, నీట్లో ర్యాంక్ కొట్టాలి, ఇలాంటి కండిషన్స్, ఇలా నువ్వు ర్యాంక్ వస్తేనే ఇంటికి రావాలి, లేకుంటే రావద్దు, జాబ్ వస్తేనే ఇంటికి రావాలి, లేకుంటే రావద్దు, ఇలాంటి పిచ్చి పిచ్చి కండిషన్స్ మీరు ఇంపోజ్ చేయకండి పిల్లల మీద. ఇది రిక్వెస్ట్ అన్నమాట. ఓకే, సో స్టూడెంట్స్ దయచేసి ఇలాంటి ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ ఎవరు తీసుకోవద్దని చెప్పేసి నేను ఈ ఛానల్ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్. సీ యూ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.